ఈ పని ఎందుకు చేయకూడదు దీనివల్ల కలిగే నష్టాన్ని తెలుసుకోండి ప్రత్యేక పూజలు చేస్తారు హిందూ మతంలో గురువారం కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా పరిగణిస్తారు బృహస్పతికి ఈ రోజున నిషేధిత పనులు చేయడం వల్ల కోపం కలుగుతుంది ఆ పనుడేంటో తెలుసుకుందాం గురువారం దేవగురు బృహస్పతి శ్రీహరి విష్ణువు రోజుగా పరిగణిస్తారు ఈ రోజు విష్ణువు బృహస్పతి ఆరాధనకు అంకితం చేశారు గురువారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించటం ఉపవాసం ఉండడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి పూజలు ఉపవాసం శుభకార్యాలకు గురువారం ఉత్తమమైన రోజు జ్యోతిష్యం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేయడానికి ప్రత్యేక నిషేధం ఉంది గురువారం నాడు బట్టలు వెంట్రుకలు కడగడం నుంచి అనేక పనులు గ్రంథాల్లో నిషిద్ధంగా పరిగణిస్తారు మీరు ఈ రోజున నిషేధిత పనులు చేస్తే బృహస్పతి కోపోద్రిక్తుడవుతాడు కుటుంబంలో కష్టాల సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది గురువారం నాడు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం గురువారం అరటి పండు తినవద్దు గురువారం బృహస్పతి విష్ణువును పూజిస్తే అరటి చెట్టును ఈ రోజు పూజిస్తారు కాబట్టి ఈ రోజు అరటి పండు తినకూడదు పూజ ఉపవాసం ఉండేవారు ఈ రోజు అరటి పండ్లు తినకూడదు కానీ మీరు అరటి పండును దేవునికి సమర్పించవచ్చు గురువారం రోజున ఇంటి భూజును శుభ్రం చేయకూడదని నమ్ముతారు ఈ రోజున ఇంటిని తొడవడం కూడా నిషేధించారు మరోవైపు గురువారం ఇంట్లోని చెత్తను అమ్మడం కూడా మానుకోవాలి ఈ పరుణ కోసం గురువారం కాకుండా శనివారం మంచిదిగా పరిగణిస్తారు ఎందుకంటే శనివారం రోజు స్పైడర్ వెబ్లను శుభ్రం చేయడం ఇంటిలోని చెత్తను తీయడం ఆనందం శ్రేయస్సును తెస్తుంది గురువారం సబ్బు షాంపూ ఉపయోగించవద్దు ఈరోజు స్త్రీలు తమ జుట్టును కూడా కడగకూడదు మీరు మీ జుట్టును కడగవలసి వస్తే సబ్బును ఉపయోగించవద్దు అలాగే గురువారం బట్టలు ఒత్తుకోవడం కూడా మానుకోవాలి గురువారం రోజున జుట్టు బట్టలు మొదలైనవి కడగడం వల్ల సంతోషం అదృష్టం తగ్గుతాయని నమ్మకం వెంతకలు గోళ్లు గురువారం కత్తిరించకూడదు గురువారం గడ్డం జుట్టు గోర్లు మొదలైనవి కత్తిరించకూడదు ముఖ్యంగా మీ జాతకంలో గురుదోషం ఉన్నట్లయితే గురువారం నాడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకుంటే మీరు జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది